నమస్కారం పెద్దబాబు గారు. నమస్కారం చిన్నబాబు గారు. డౌట్ వచ్చిందండి. అశుభాలు పలకు రామస్వామి. నీ మొహం నాకు క్వశ్చన్ మార్క్ బొట్టు ఎందుకు పెట్టుకోమన్నాను? నాకు ఎక్కువ డౌట్ వస్తాయి కాబట్టి నన్నందరూ డౌట్ రామస్వామి అంటారు కాబట్టి. కాదు, నిత్యం అది నీ మొహం మీద ఉంటే డౌట్లు రావడం తగ్గుతాయి అని చెప్తాం. మరైతే ఈ కొత్త డౌట్ ఎందుకు వచ్చింది? రావు కాలంలో బయలుదేరారు కదండి, చేస్తారో లేదో అని డౌట్ వచ్చింది. రామస్వామి, నీ డౌట్లతో నా గుండెల్లో అవుట్లు పేల్చు. డాడీ, నాలుగు మీద కూడా క్వశ్చన్ మార్క్ వేస్తే మాటలు సరిగా వస్తాయేమో. ఆ పనే చేస్తాను, పదండి. బంగారు, నువ్వు ఇక్కడే ఉండి పది నిమిషాల పాటు లోపలికి ఎవరు రాకుండా చూ. అలాగే డాడీ. ఓయ్ డౌట్ రావస్వామి, నువ్వు నాతో. ఆయన హస్తవాష ఎలాంటిది? వరదరాజులు ఎలా నడుస్తోంది నీ పర్యవేక్షణలో? నా లక్ష్మి క్లాత్ ఎంపోరియం బ్రహ్మాండంగా ఉందండి. మూడు జాకెట్లు ఆరు లంగాలుగా వెలిగిపోతుందండి. వెరీ గుడ్. లక్షా పాతి వేలు. ఏమయ్యా శోభనాద్రి, ఎలా ఉంది నీ పర్యవేక్షణలో నా కూరగాయల మార్కెట్? మీ పేరుతో ఏం పెట్టినా బంగారమే కదండి. ఇదిగో నా వంతు 22,000. ఇది కొండగాడికి అందజేయ. అయ్యా, నేను శోభనాద్రి కష్టపడుతున్నాను, డబ్బు తీసుకుంటున్నాను, కానీ ఆ కొండగాడికి ఇలా నెలలా డబ్బు ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కుక్క పని కుక్క చేస్తే గాడిద పని గాడిద చేస్తుంది. అయ్యా అయ్యా, వీళ్ళిద్దరిలో కుక్కెవరు గాడిదెవరు అని నా డౌట్. చూడు రామస్వామి, నీకిక్కడ జీతం ఇస్తున్నది నా డౌట్లు తీర్చడానికి గాని నీ డౌట్లతో పని గంటలు పాడు చేయడానికి కాదు. వీళ్ళు పని చూడు. మంచి ధర్మపురం నైన్ లెక్స్ బాయిల్ ఫుల్ బాయిల్ నేత జనతా చీరలున్నాయి. మంచి ధర్మపురం నైన్ లెక్స్ బాయిల్ ఫుల్ బాయిల్ నేత జనతా చీరలున్నాయి. వచ్చినాను బాబు, వచ్చేసాను. ఏం బాబు, అమ్మగారికి చీరలు కొంటారా? ఏం చీరలు ఇవ్వమంటారు? కంచి, ధర్మపురం, నైలాన్, షిఫాన్, ఫుల్ బాయిల్. ఫుల్ బాయిల్ త్వరగా తీసుకోండి బాబు, పొద్దు గడకముందు నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు రాత్రిలు చీరలమ్మవా? లేదు బాబు. మరేం చేస్తుంటావు బాబు? పేదంతుడి పరాచికారు ఎందుకు? మీరు చీరలు తీసుకోండి. మగరాయిడులా చీరలు అమ్ముకుంటున్న నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అమ్మాయి. చూడండి, మహాభారతం మీకు తెలుసా? తెలుసు. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఊడదీశాడు, శ్రీకృష్ణుడు వచ్చి చీరలు ఇచ్చాడు. ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? చీరలు ఊడదీసిన దుశ్శాసనుడు తప్పు, చీరలు ఇచ్చిన శ్రీకృష్ణుడి ఒప్పు. కాదు, శ్రీకృష్ణుడిదే తప్పు. ఆయన నిజంగా దేవుడైతే దుశ్శాసనుడి చేత ఆ పని చేయించడమే తప్పు. మా ఇంట్లో కూడా ఆ భగవంతుడే సృష్టించిన పరికమాలి మనిషి ఒకడు ఉన్నాడు, ఆయన పేరు నాన్న. మా కుటుంబం గురించి పట్టించుకోడు, అందుకే మగవాడు చేసే పని నేను చేయాల్సిన దౌర్భాగ్యం పట్టింది. తీసుకో. మీ అన్నయ్య, మీ అన్నయ్య. సరే రాజు, మార్కెట్కి వెళ్లకుండా ఇక్కడ పేకాడుతున్నావు అనమాట. వెళ్ళే కొనయా, ఇదిగో నీ నెల జీతం. ఓ రెండు నిమిషాలము ఉంది ఇచ్చుంటే ఇంకో రెండు రౌండ్లు డంకా పలా చేసుకునే వాళ్ళం కదయ్యా. బసవప్పు గారు ఊరికే జీతం ఇస్తంటే నీకు అట్టగే ఉంటుంది. ఓర్నియా, నువ్వు ఇయరింగ్ మొదలెట్టా, వెళ్ళవయ్యా. డబ్బు డబ్బు అని ఎడుతుండవుగా, ఇదిగో తీసుకో డబ్బు. నీకు ఇంత డబ్బు ఎక్కడిది? ఏ తప్పుడు పని చేయడానికి ఒప్పుకున్నా? ఏం చేసి సంపాదితే నీకెందుకే? రూపాయి బిళ్ళ సత్తుదా కాదని ఆలోచించాలి గాని, అది మంచి పని చేసి సంపాదించావా, చెడ్డ పని చేసి సంపాదించావని ఆలోచిస్తావేంటే? ఏ రిమోగవా ఈ ముదృష్టపు డబ్బుతో గంజి తాగే కన్నా పస్తులుండి చాలా మేలు. ఎందుకు ఎందుకు నాన్న? హబిటితనంలో కూడా నీకు సేవలు చేస్తున్నందుక, నువ్వు దుర్మార్గుడైనా రాక్షసుడైనా మొగుడే దేవుడు అనుకుని నువ్వు పెడుతున్న బాధ సహిస్తున్నందుక. పూట గడుస్తున్నప్పుడు పళ్ళె ముందు కూర్చోవటం, పూట మొదలైనప్పుడు ప్యాకెట్లో కూర్చోవటం అలవాటు నేను. నీకు భార్య బిడ్డ అనుబంధ ఆత్మీయత ఉన్నాయని ఎలా తెలుస్తుంది? నువ్వు కూడా ఇయరింగ్ మొదలు పెట్టావన్నమాట. చీసే,
కన్న కూతురుతో మాటలు పడ్డాగా కడివెడి సారా దాగితే తప్ప ఈ బాధలు తీరవు. నాన్న శరీరంలో రక్తం కంటే సారా ఎక్కువని నీకు తెలుసు కదా, ఆయన మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తావు? నన్నేం చేయమంటావమ్మా, పెళ్లికి ఎదిగింది నిన్ను వీధిలో తిప్పుతూ తన ఇంట్లో కూర్చొని పేకాడుతుంటాడు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. ఏంటి అక్కడ వెళ్ళిపోతుంది బాబా? ఆ పొయ్యేదే బందర్ బస్ కాదు, ఏలూరు బస్. బందరు బస్ కాదన్నమాట బాబా. బందరు బస్ ఎప్పుడు వచ్చింది? వచ్చే టైం అయింది. బటాలి బటాలి వేడి బటాలి కాలక్షేపం బటాలి బటాలి బటాలి. బందరు బస్ వచ్చిందా? ఇంకా రాలేదు కదండి బటాలి. బాబా బందరు బస్ వస్తే కాదు లేపయ్యా. సరేలేండి బటాలి బటాలి. బంగారు బస్సు లేపుతాను కానీ ఏటీనా.